హలో, తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడింది మన సమీప దేశం. అలాగే ఆ దేశానికి సంబంధించి కూడా ఎన్నో ఎన్నో సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా చాలా చాలా ఆర్థిక సంక్షోభంలో కురుక్కుపోయింది. ఇటీవల ఆ దేశం ఏదో వేరే చెప్పక్కర్లేదు, అదే శ్రీలంక. మరి దివాలా అంచున ఉన్నటువంటి శ్రీలంకలో ఉత్కంఠ భరితంగా సాగిన త్రిముఖ పోర్లో ఎన్నికలు జరిగాయి, లెక్కింపు జరిగింది. చివరకు మార్క్సిస్ట్ నేత అనురాగ్ కుమార దిశనాయకే ఘన విజయాన్ని సాధించారు. రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయినటువంటి అక్కడి ప్రజలు మార్క్సిస్టు విధానాల వైపే మొగ్గు చూపి దిశనాయకేను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈసారి జరిగిన ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచారాస్త్రంగా ప్రధాన ఎజెండాగా చేసుకుని 42.31% ఓట్లు సాధించి సంచలన విజయాన్ని సాధించారు. 1987లో మార్క్సిస్టు ప్రభావిత జనగా విముక్తి పెరమున అనేటువంటి జేవీపీ అనే పార్టీలో చేరిన దిశనాయకే అక్కడే తన రాజకీయ పునాది నిర్మించుకున్నారు. ఇక 1998 నాటికి పోలిట్ బ్యూరోలో చోటు దక్కించేసుకున్నారు. 2000లో ఎంపీ అయిన దిశనాయకే 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇక చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. శ్రీలంకలో 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయన ఆయుధంగా మలుచుకున్నారు. ఇక సమరశంఖం పూరించారు. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేశారు. అపూర్వ జనాదరణ కూడా పొందారు. ఎన్నికల ప్రసంగాల్లో ఆయన గత పాలకుల అవినీతిని, వైఫల్యాలను ఎత్తిచూపుతూనే జవాబుదారీతనం, ప్రాముఖ్యతను ప్రజలకు చాలా క్లియర్ కట్గా వివరించారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం కానీ, రాజపక్స రాజీనామా కానీ ఇలాంటి పరిణామాలతో ఏర్పడ్డ నాయకత్వ శూన్యత, ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకొని ఉన్న పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను అవినీతి వ్యతిరేక వైఖరితో ఆకట్టుకోవడంలో దిశనాయకే సఫలీకృతమయ్యారని చెప్పాలి. విద్యార్థి నేతగా మొదలుపెట్టి దేశాధినేత వరకు ఎదిగిన దిశనాయకే శ్రీలంక రాజకీయాల్లో మాత్రం ఓ సంచలనం అని చెప్పాలి. 1968 నవంబర్ 26 కొలంబోలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తంబుట్టెగానులో ఒక కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యను అభ్యసించిన దిశనాయకే తన గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి కావడం కూడా విశేషం. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో గ్రాడ్యుయేట్ పట్టా కూడా అందుకున్నారు ఆయన. ఆ తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరి విద్యార్థి రాజకీయాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు, చాలా చురుగ్గా వ్యవహరించారు. మొత్తానికి దిశనాయకే శ్రీలంకకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో సమీప దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అన్నీ కూడా ఎదురుచూస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇండియాకు సంబంధించినంత వరకు కూడా ఒక క్వశ్చన్ అయితే లేవనెత్తుతూ ఉన్నారు. అటు పాలకులు కావచ్చు, ఇటు విశ్లేషకులు కావచ్చు. ఎంతవరకు శ్రీలంక ఇండియాకు సపోర్ట్ చేయగలదు, అలాగే ఇండియా నుంచి సహాయాన్ని అర్థిస్తుంది, ఇండియాకి ఏమైనా ప్లస్సా మైనసా, ఇలాంటి స్పెక్యులేషన్స్ అన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా మార్క్సిస్ట్ నేతగా పేరు పొందిన దిశనాయకే విధానాలు ఎలా ఉంటాయి? అత్యంత క్రూరమైనటువంటి ఆర్థిక సిచ్యువేషన్స్లోకి, ఆర్థిక పరిస్థితుల్లోకి నెట్టబడ్డ శ్రీలంకని ఎలా పైకి తీసుకొస్తారు? ఏ విధంగా అభివృద్ధి బాటవైపు పయనింపజేస్తారు అని అన్ని దేశాలు దాదాపుగా ఆలోచిస్తున్నాయి. చూడాలి ఏం జరగబోతోందో.